హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను వచ్చేసి ఈరోజు బేగం బజార్లో ఉన్నాను. ఇక్కడ ఏమేమి షాపింగ్స్ ఉంటాయి కంప్లీట్గా వన్ వీడియోలోనే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేస్తాను. అవేంటో మీరు కూడా చూసేయండి. ఎంటర్ అవుతూ ఉంటే మనము ఇలా ఉంటాయి షాప్స్. బేగం బజార్లో మెయిన్ సర్కిల్ అన్నమాట ఇది. ఇక్కడే ఉస్మానియా హాస్పిటల్ ఉంటుంది. మెయిన్ సింబల్ వచ్చేసి అజీజ్ ప్లాజా. ఇక్కడ ఇవన్నీ పెట్టుకొని అమ్ముతారు రోడ్డు పైన. వీళ్ళు రేట్ చెప్తారు కానీ బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారు. ఇది దంచేది ఉంది కదా రోలు, అది 200 అన్నాడు, తర్వాత 150 అన్నాడు, తర్వాత 120 వరకు అడిగాడు. నేను జస్ట్ చూస్తేనే బార్గెనింగ్ చేస్తే ఇక్కడ కూడా తగ్గిస్తారనమాట. ఇక్కడ అన్ని ఇలా పెట్టుకొని కూర్చుంటారు. ఇలాంటివి ఇక్కడ చాలానే ఉంటాయి. రోడ్డు పైన ఈ లైన్ మొత్తం అమ్ముతూనే ఉంటారు కూర్చొని. ఇక్కడ ఇవన్నీ స్టీలు, రాగి, ఇత్తడి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ షాప్స్ ఉంటాయి అన్నమాట, మనకి వరుసగా ఉంటాయి. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కటి ఫేమస్ అన్నమాట. నేను ఈ బిల్డింగ్స్ చూపించాను కదా, నియర్ బై అన్నమాట ఈ షాప్స్ అన్నీ. అన్ని షాపుల్లో ఇలా ప్రింటెడ్తోనే ఇచ్చారు. బిందెలకి, చెంబులకి చాలా బాగున్నాయి చూడడానికి. మెటల్ అన్నమాట, చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి. ఇలా అన్ని షాపుల్లో ఉన్నాయి ఇలాంటివి. నేనైతే అన్నిటికీ కాస్ట్ అడగలేదు, జస్ట్ ఏమేమి అవైలబుల్గా ఉంటాయో చూపిస్తున్నాను. బేగం బజార్లో అయితే అవైలబుల్గా లేదంటూ ఉండదేమో, అన్నీ ఉంటాయి, చాలా ఫేమస్ కదా మనకి. ఇది వచ్చేసి రోడ్డు పైన కూర్చొని అమ్ముతున్నాడు. ఇది 250 చెప్పాడు, 200 అన్నాడు, 150కి ఇచ్చేవాడేమో. నేను తీసుకున్నాను ఆల్రెడీ ఇంతకుముందు వీటిని, జస్ట్ చూపిస్తున్నాను. నేను తీసుకోలేదు, 150కే తీసుకున్నాను నేను. ఇక్కడ ఇది ఈచ్ వన్ 150. ఇలా డోర్స్కి హ్యాంగ్ చేసేటివి చాలా ఉన్నాయన్నమాట. ఈవినింగ్ అయితే ఇంకెక్కువ ఉంటారు ఇలా అమ్మేవాళ్ళు. సైకిల్ పైన వచ్చేసి ఈ పికాక్స్ వచ్చి 150 చెప్పాడు సెట్. ఇది వచ్చేసి నగరీ మార్కెట్, ఫేమస్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి 1 గ్రామ్ జ్యువెలరీ కానీ ఇంకా షాపింగ్స్, కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయి లైన్లో అంతా. నేను చూపిస్తాను మీకు ఇవన్నీ. లైన్లోకి ఎంటర్ అవుతుంటే ఇలా స్టాల్స్ పెట్టుకొని ఉంటారు చిన్న చిన్నగా. ఇలాంటివి అయితే ఎన్ని ఉంటాయో ఈ బేగం బజార్లో. 1 గ్రామ్ గోల్డ్ కానీ, ఇంకా మామూలు పూసలు, ఇంకా ఫ్యాన్సీ స్టోల్లు, స్టిక్కర్స్, బ్లౌజెస్, అసలు అన్నీ ఉంటాయి లైన్లో. స్టిక్కర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసారా, చాలా ఉంటాయి ఇలా షాప్స్ అన్నీ. ఫుల్ రష్గా కూడా ఉంటుంది. ఈ లోపలికి వెళ్తేనే మనకి షాప్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది నగరీ మార్కెట్ అంటారు. ఇక్కడ మెయిన్గా వచ్చేసి మ్యాక్సిమం షాపుల్లో మనకి సింగిల్ పీస్ అమ్మరు, హోల్సేల్గా అమ్ముతారనమాట. ఇలా కొన్ని కొన్ని వాటిలలో మాత్రమే మనకి సింగిల్గా అమ్ముతారు. ఈ బ్లాక్ బీడ్ వచ్చేసి 350 చెప్పాడు. మరి ఎంతకి ఇచ్చేవాడు అడిగితే అంత కాస్ట్ అయితే ఏమి ఉండదు, తగ్గించేవాడేమో. ఇలా ఇక్కడ ఉన్న వాటిలలో అయితే మనకు సింగిల్ పీస్ ఇస్తారు. కొన్ని షాప్స్ ఉంటాయి కదా అక్కడ డజన్లో తీసుకుంటేనే ఇస్తారనమాట. సింగిల్ పీస్ కష్టమే ఇవ్వరు చాలా అయితే. ఇక్కడ స్టిక్కర్స్, ఇంకా నెయిల్ పాలిష్లు, ఇంకా హెయిర్కి హెయిర్ బ్యాండ్స్, క్లచెస్, క్లిప్స్ చాలా ఉంటాయి ఈ మార్కెట్లో. ఇలా అన్ని షాప్స్ ఉంటాయి. షాప్స్ ముందు కొంతమంది ఇలా చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని కూడా అమ్ముతారు. చూసారా ఎంత రష్గా అనిపిస్తుందో కదా. చాలా మోడల్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ ఒక ఫుల్ డే స్పెండ్ చేయొచ్చు షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు. బ్లౌజెస్కి హ్యాంగ్ చేసుకోవడానికి, ఇంకా ఇక్కడ ఈ షాప్లో వచ్చేసి కంప్లీట్గా హెయిర్కి సంబంధించింది అన్నమాట. మనకి ఇలా ఉంటే హెయిర్కి సంబంధించింది ఏమేమి ఉంటాయో చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది, కొనడానికి కూడా ఈజీగా ఉంటుంది.
ఇది వచ్చేసి ఒక హ్యాంగింగ్స్ ఉన్నాయి, ఇంకా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ బ్లౌజెస్ వచ్చేసి 400, 450, 500లో ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి. ఫిట్టింగ్ ఇంకా మనం సెట్ చేసుకోవాలేమో, కానీ చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయన్నమాట. వర్క్ వచ్చి హెవీగా కూడా అనిపిస్తున్నాయి. 500 అంట ఈ బ్లౌజ్ పైన హ్యాంగ్ చేశారు, నేను చూపిస్తాను. అది బ్యాక్ సైడ్ నెట్ వచ్చేసి డిజైన్తో చాలా బాగుంది ఈ బ్లౌజ్. బ్యాక్ బటన్స్ ఇలా వెనకాల నెట్ వచ్చేసి బాగుంది కదా ఎలిఫెంట్స్తో. ఇలా అన్ని స్టాల్స్ ఉంటాయి మనకి, ఇంకా ఎక్కువ తీసుకునే వాళ్ళైతే బాగుంటుంది. ఇక్కడ మనం చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని తీసుకొని ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు అన్నమాట. ఇలా షాప్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి బాగా యూస్ఫుల్, మనకి చాలా రీజనబుల్గా దొరుకుతాయి ఇక్కడ మనకి. ఇంకా కంప్లీట్గా పెళ్ళికి కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి, మ్యాక్సిమం అన్నీ ఉంటాయి ఇక్కడే. ఈ బేగం బజార్ వస్తే ఇంకా అన్నీ దొరకందంటూ ఉండదు, ఇంకా అన్నీ ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ అన్ని 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ అన్నమాట. నేను అన్నిట్లలో జస్ట్ వీడియో చూపిస్తున్నాను మీకు, ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఏమేమి దొరుకుతాయి అనేసి. నేను అన్ని షాపుల్లోకి వెళ్ళి ప్రైజెస్ అయితే అడగలేదు, జస్ట్ చూపిస్తున్నాను. చాలా ఉంటాయి, ఒక్క షాప్ అని కాదు, చాలా ఉంటాయి. ఇలా రష్ కూడా చూసారా ఎంత ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు గోల్డ్ కన్నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్లోనే ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది కదా. చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా అసలు తెలియట్లేదు గోల్డ్ రోల్డ్ గోల్డ్ అని. ఇది వచ్చేసి పాకిజా అని చెప్పేసి ఒక షాపు, ఇక్కడ బయట పెట్టారు చౌకస్ 990. ఇవి 150, 100 ఉన్నాయి కదా, అవి కాళ్ళకు పెట్టుకునే పట్టీలు అన్నమాట. ఈ షాప్లో కూడా రష్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నాయి కదా పర్ల్స్ వచ్చి, కింద లాకెట్ వచ్చింది 499, 500 అన్నమాట దీని కాస్ట్. ఇక్కడ మనకి ప్రైజెస్ అడగకుండా వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ అన్నమాట, షార్ట్కి లాంగ్కి అని చెప్పేసి ప్రైస్ రాసి పెట్టారు. ఇక్కడ చూసుకొని మనం తీసుకోవచ్చు, ప్రైస్ అయితే తగ్గించారు, బట్ రీజనబుల్గా ఉంటాయి రేటు. ఇక్కడ సెట్స్ పెట్టారు కదా, రెండిట్ కాస్ట్ అక్కడ పేపర్ పైన మెన్షన్ చేశారు. బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ విత్ ఇయర్ టాప్స్తో అన్నమాట ఈ సెట్లన్నీ. ఈ షాప్లో లోపల ఇలా పెట్టేసి ఉంటాయి మనకి సెట్స్, ఇంకా వాటి ప్రైజెస్, మోడల్స్ మనకి డిస్ప్లేలో ఉన్నాయి కాకుండా ఇంకా చాలా ఉంటాయి, చూపిస్తారు వాళ్ళు అడిగితే. మనకి సేమ్గా తీసుకోవాలని ఏం లేదు, ఏది కొన్ని షార్ట్లో ఒకటి నచ్చింది, లాంగ్లో ఒకటి నచ్చింది, అలా ఏమన్నా ఇస్తారు వాళ్ళు, జస్ట్ ఒక సెట్ చేసి పెడతారనమాట. మనకి ఏది కావాలంటే అది ఇస్తారు. అన్నిటికీ విత్ ఇయర్ టాప్స్ ఉంటాయి. చౌకర్స్ వి మోడల్స్ కూడా చాలా ఉన్నాయి ఈ షాప్లో. నేను వీళ్ళది ఫోన్ నంబర్ కూడా ఇస్తాను మీకు, అడ్రస్ కోసం ఎవరైనా కాల్ చేయాలంటే కాల్ చేయొచ్చు, వాళ్ళ అడ్రస్ చెప్తారు. చౌకర్ ఇది వచ్చేసి చాలా మోడల్స్ ఉన్నాయి ఈ షాప్లో అయితే, అన్నిట్లలో ఉంటాయి. నేను ఈ షాప్లోకి వెళ్ళాను కదా, బాగా అనిపించాయి నాకైతే. బయటికి వచ్చాక నగరీ జ్యువెలర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఇవే షాపులు ఉంటాయి. ఈ షాప్ వచ్చేసి దీని అడ్రస్, ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఉంది, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఫోన్ నంబర్ మీకు. ఈ షాప్ వచ్చేసి దీని ఆపోజిట్లో ఉంది, ఇది కూడా సేమ్ అన్నమాట, హోల్సేల్ కూడా ఉంది దీంట్లో. నేను లోపలికి వెళ్ళలేదు, జస్ట్ బయట నుంచి వీడియో తీశాను ఇది.
స్టార్టింగ్ మనం ఎంటర్ అయ్యాం కదా, ఇందాక మనం నగరి మార్కెట్ వెళ్ళాం కదా, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ అన్నమాట ఈ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ హౌస్ డెకరేటింగ్కి ఉన్నాయి, ఇంకా స్టీల్ షాప్స్ అన్నమాట. ఇవన్నీ గిఫ్ట్ పర్పస్లో ఇవ్వడానికి ఉంటాయి కదా, ప్లేట్స్ అలాంటివి. ఇక్కడ ఈ ఫ్లవర్స్ వచ్చేసి చాలానే ఉన్నాయి, షాప్స్ బాగున్నాయి కూడా. ఈ షాప్లో వచ్చేసి ఉన్నాయి కదా, ఇది వచ్చేసి 250 సెట్ చెప్పాడు, 2 అన్నమాట 250కి. ఇలా కొన్నింటికి అయితే ప్రైస్ రాసి పెట్టేశారు, బయట హ్యాంగ్ చేశారు. ఇక్కడ రోడ్డు పైన బండి పైన పెట్టుకొని ఉన్నారు. ఇతని దగ్గర చాలా ఉన్నాయి కదా స్టీల్ సామాను. ఇక్కడ వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఇతని దగ్గర ఏది తీసుకున్నా 20 రూపీస్ అంట, ఈచ్ 20 రూపీస్. స్టీల్లో కూడా మనకు అన్నీ దొరుకుతాయి, ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు బేగం బజార్లో ఫేమస్ అన్నమాట ఇది వచ్చేసి అజీజ్ ప్లాజా. చాలా ఉంటాయి దీంట్లో షాప్స్. ఇది ఒక బిల్డింగ్ అన్నమాట, బిల్డింగ్ నేమ్ అన్నమాట అజీజ్ ప్లాజా వచ్చేసి. ఇది ఎంటర్ అవుతుంటే ఎంట్రన్స్లో ఇలా షాప్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్కి అయితే చాలా ఫేమస్ ఈ బిల్డింగ్. నేను కూడా ధీరన్ యోధా వాళ్ళకి బర్త్డేస్కి ఇక్కడి నుంచే తీసుకెళ్ళాము రిటర్న్ గిఫ్ట్స్. చాలా మోడల్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో. బర్త్డే ఈ షాప్ వచ్చేసి కంప్లీట్గా బర్త్డే పర్పస్లో అన్నమాట, అన్నీ దొరుకుతాయి దీంట్లో. చాలా ఉంటాయి ఇలాంటి షాప్స్ ఈ బిల్డింగ్లో. నేను పైనకి వెళ్ళలేదు, కింద నుంచే కంప్లీట్గా వీడియో తీశాను. అసలు గ్యాప్ ఉండదు, ఇంకా ఫుల్ రష్ ఉంటుంది, నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇంకా పార్కింగ్ కూడా 2 వీలర్స్ ఇక్కడే పెట్టుకుంటారు, కొంచెం కష్టంగానే ఉంటుంది దీంట్లో. కానీ చాలా మోడల్స్ ఉంటాయి, హౌస్ డెకరేషన్ కానీ, ఇంకా టెడ్డీస్, కాస్మెటిక్స్, ఫ్యాన్సీ స్టోరు, ఇంకా డైపర్స్, నాప్కిన్, చాలా అసలు అన్నీ ఉంటాయి ఈ షాప్లో వచ్చేసి. చిన్నపిల్లలకి స్కూటర్స్, సైకిల్స్, మోడల్స్, మనకి కొత్తగా ఏమొస్తాయో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ గేట్, ఇందాక ఎంటర్ అయ్యాం కదా, ఇది ఆపోజిట్ అన్నమాట. నేను ఈ బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యాను, అజీజ్ ప్లాజా ఉంది కదా దాంట్లో అన్నమాట ఇది. దీంట్లో అయితే ఎప్పుడూ ఫుల్ రష్గానే ఉంటుంది. సరే, కింద నుంచి చూసేసుకోవచ్చు పైన ఏమేమి షాప్స్ ఉన్నాయో అని. ఇలా అన్ని షాప్స్ ఉంటాయి కదా, వాన్ని పైన డిస్ప్లేలో పెట్టేసుకుంటారనమాట ముందల. ఇక్కడ నుంచే మనం చూసేసుకోవచ్చు మనకి ఏం కావాలో, ఏం పర్చేస్ చేయాలో చూసేసుకొని వెళ్ళొచ్చు షాప్కి. ఇది వచ్చేసి అజీజ్ ప్లాజాకి ఆపోజిట్. ఇక్కడ బ్యాగ్స్, ఇంకా కవర్స్ ఉంటాయి కదా మనకి రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ షాప్లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్, వాటిని ప్యాక్ చేయడానికి కవర్స్, ఇంకా బాస్కెట్స్ అవన్నీ దొరుకుతాయి. ఇక్కడ అయితే సింగిల్ పీస్ కొన్నే అమ్ముతారు, డజన్ పీసెస్, 5 పీసెస్, 3 పీసెస్ అలా అమ్ముతారు. బట్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది, ఇక్కడ నేను తీసుకున్నాను ఆల్రెడీ ఇంతకుముందు. మనకి సింగిల్గా అయితే అమ్మరు మ్యాక్సిమము, ఇలా ప్రైస్ రాసి ఉంటాయి అన్నమాట, 5 పీసెస్ 300. అలా మనకి ఫంక్షన్స్కి ఫ్రూట్స్ డెకరేట్ చేయడానికి, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అలా పర్చేస్ చేయొచ్చు అన్నమాట దీంట్లో. చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ షాప్లో. ఇక్కడ ఉంది కదా, దీని కాస్ట్ వచ్చేసి 150 చెప్పాడు. 1 ప్లేటు 2 బౌల్స్ లాగా వచ్చాయి, బాగున్నాయి దీంట్లో. ప్రైసెస్ కూడా ఓకే, పర్లేదు అనిపించింది, బాగున్నాయి కదా. మనం ఇంట్లోకి కూడా తీసుకోవచ్చు డైనింగ్ టేబుల్ పైన ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకోవడానికి.
షాప్లో వచ్చేసి బ్యాగ్స్ కవర్స్ ఉన్నాయన్నమాట. ఫ్యాన్సీ శారీస్ పెట్టుకోవడానికి కవర్స్ కూడా దొరుకుతాయి దీంట్లో. ఇది అజీజ్ ప్లాజా పక్క బిల్డింగ్ అన్నమాట. దీంట్లో కూడా ఇంకా అలా డెకరేషన్ ఐటమ్స్ టెడ్డీస్ అలా ఉన్నాయి, చాలా ఉంటాయి. ఇంకా ఈ బేగం బజార్ అంతే కంప్లీట్గా ఇంతే కదా షాపింగ్సే ఇంకన్నీ. ఈ లైన్లో వచ్చేసి మనకి మట్టి గాజులు ఉన్నాయి కదా, పెళ్ళిళ్ళో ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఇక్కడ హోల్సేల్ అన్నమాట ఈ షాప్స్. షాప్స్లలో కూడా అమ్మే వాళ్ళకి ఇక్కడ తీసుకుంటారు. ఇవన్నీ కంప్లీట్గా హోల్సేల్ షాప్స్. ఇలాంటి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ అయితే చాలా ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఒకటని కాదు, ఇలా అన్ని డిస్ప్లేలో పెట్టేసి ఉంటాయి మనకి. నేను వచ్చేసి డ్రై ఫ్రూట్స్ షాప్కి వచ్చాను డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని. నేను కొంచెం రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాను. ఈ షాప్ అడ్రస్ వచ్చేసి స్వస్తిక్ మిర్చి ఉంటుంది కదా, దాని ఆపోజిట్ అన్నమాట. రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ ఇంకా బిర్యానీ మసాలాలు అవన్నీ ఇక్కడి నుంచే తీసుకెళ్తాం మేము. డ్రై ఫ్రూట్స్ క్వాలిటీ వైజ్ పెడతారనమాట, బాదంలో 2-3, కాజులో 2-3 క్వాలిటీస్ ఉంటాయి. మనకు చూపిస్తారు ఏ రేంజ్లో కావాలి, క్వాలిటీ ఎలా ఉంటుందని, ఏది చెప్తే మనకు అది ఇస్తారనమాట. ఓకే అండి, ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్ని షాప్స్ చూసేసాము, దాంతోపాటు మనం ఇక్కడ ఒక స్నాక్ ఐటమ్ కూడా ఉంటుంది మనకి. ఇది చాలా ఫేమస్ అన్నమాట ఈ స్వీట్ హౌస్. ఇది అజీజ్ ప్లాజాకి ఆపోజిట్ ఉంటుంది. దీంట్లో కచోరీ అయితే చాలా చాలా ఫేమస్, చాలా రష్ ఉంటుంది ఇక్కడ. ఒక్కోసారి వెయిట్ కూడా చేయాల్సి వస్తుంది ఈ కచోరీ కోసం. ఇక్కడ పీసెస్ కట్ చేసి ఇస్తున్నాడు కచోరీని. యమ్మీ కచోరీ. అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.